ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 9వ కీర్తన 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామమిరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులను ఆశ్రయించినట్లయితే, మనుషులను నమ్ముకున్నట్లయితే, ఒకరోజు వారి నుంచి నీకు వ్యతిరేకత ఆరంభమవ్వచ్చు. వారు నిన్ను విడిచిపెట్టేటువంటి సందర్భములు రావచ్చు. అయితే ఎప్పుడైతే నీవు దేవునిని ఆశ్రయిస్తావో, దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడువనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. నీ జీవితములో నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఒకసారి జ్ఞాపకము చేసుకో. నీవు బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా, నీవు దేవునిని ఆశ్రయించు. దేవుని మీద పరిపూర్ణ నమ్మకాన్ని ఉంచుకో. తప్పకుండా దేవుడు నీ నమ్మకాన్ని ఆయన నెరవేర్చి నీకు ఆశ్రయ స్థానముగా, ఆయన ఆశ్రయ దుర్గముగా నీకు ఉంటూ నిన్ను దీవిస్తాడని లేఖనము సెలవిస్తూ ఉంది. గొప్ప గొప్ప మహారాజులు దేవునిని ఆశ్రయించినటువంటి వారుగా, వారి యుద్ధములు దేవుని ద్వారా విజయమును పొందుకున్నటువంటి పరిస్థితిని, అలాగే నమ్మి వారు దేవునిలో ఆశీర్వదించబడినటువంటి లేఖనములు పరిశుద్ధ గ్రంథములో అనేకములు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా దేవునిని ఆశ్రయముగా చేసుకో. ఆయన మీద పరిపూర్ణ నమ్మకాన్ని, ఆయన యొక్క వాక్యము మీద పరిపూర్ణ నమ్మకాన్ని నీవు ఉంచినట్లయితే, తప్పకుండా దేవుడే నీకు ఆశ్రయముగా ఉంటూ నీ ప్రతి నమ్మకాన్ని, ఆయన నీ విశ్వాసాన్ని ఆయన సఫలపరిచి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏదైతే కోల్పోయి ఉన్నారో అయా, ఇదిగో తండ్రి ప్రభ, ఎవరి ద్వారా అయితే ద్వేషించబడుచు ఉన్నారో, ఎవరిని నమ్ముకొని మోసపోయి ఉన్నారో మీకు తెలుసు ప్రభ్వా. వేదనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నానా. మీరే సహాయము చేసి ప్రతి బాధ నుంచి విడుదల చేసి అయా, ఇదిగో తండ్రి ప్రభ, వారికి నమ్మకమును కలిగించమని అడుగుచూ ఉన్నాము. మిమ్మల్ని ఆశ్రయ దుర్గముగా ఎన్నుకునేటువంటి ధన్యతను ఆ బిడ్డలకు దయచేసి దీవించమని అడుగుచూ ఉన్నాను ప్రభ్వా. పరిశుద్ధుడా, బాధలో ఉన్న ప్రతి బిడ్డను మీరే సంతోషముతో, సమాధానముతో ఆశీర్వదించి ఈ దినకాలపు దీవెనలతోనూ, ఈ వాక్యపు దీవెనలతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.